భోజన పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీని ఈరోజు మణిపూర్లో జరుగుతున్న సంఘటన మీద ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మణిపూర్లో ఇద్దరు మహిళలకు ఈరోజు ఎంత ఘోరాతి ఘోరంగా చర్యలు చేసినారో సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈరోజు చూడటం జరుగుతూ ఉంది. అంటే మన భారతదేశంలో ప్రజాస్వామిక దేశంలో ఈరోజు ఏ పరిస్థితి ఉందో మనం అంతా ఒకసారి గుర్తించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని కమ్యూనిటీలను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా కొత్త కొత్త చట్టాలను ఈరోజు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇటువంటి చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ విషయాలపై ఈ మణిపూర్లో జరిగిన విషయంపై కూడా స్పందించకపోవడము మనం ఏ విధంగా దౌర్భాగ్య స్థితిలో మనం బతుకుతున్నామో మన బహుజనులారా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని అదేవిధంగా మన మొన్నటి నిన్న ఉత్తరప్రదేశ్లో యోగి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారము భారతదేశంలో రిజర్వేషన్ పొందుతూ విద్యా ఉద్యోగాల్లో ముందుకు పోతున్న బహుజనులకు గొడ్డెలుగా అడ్డం పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక డెంటల్ కాలేజ్ రిజర్వేషన్ లేకుండా ఈరోజు అక్కడ ఉండే యోగి ప్రభుత్వము ముందుకు పోతా ఉందంటే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చాలా దౌర్భాగ్య స్థితిలో మనం పోతున్నాము. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు మేల్కొని రాబోయే కాలంలో మనము రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మాస్టర్ కీని మనము సాధించుకుంటే మనము మన జీవితాలు బాగు చేసుకోగలమని ఇటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న రిజర్వేషన్ల మీద దాడి కానీ మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దాడి కానీ మొన్నటి మొన్న మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన కానీ మనము ఎదుర్కోనాలంటే మాస్టర్కి మనకు ఎంతగానో అవసరమని తెలియజేస్తూ ఇప్పుడు కొన్ని మేల్కోవాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీం, జై భారత్.